ధన్యవాదాలు సార్. విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని అధ్యక్ష ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, నా సోదరుడు, ఎంఎస్కో నిర్వహణలో నిరంతరం నాకు అండగా ఉండే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, పద్మభూషణ్ గారికి రీతైన సుప్రసిద్ధ చలనచిత్ర నటుడు, మంచి అధ్యాపకుడు బ్రహ్మానందం గారికి, అనేక మంది పెద్దలు ముందున్నారు, కేవీపీ రామచంద్రరావు ఉన్నారు, మా శర్మ గారు ఉన్నారు, వంశీ రామరాజు గారు ఉన్నారు, వీళ్ళందరికీ అట్లాగే ముందున్న ప్రముఖులందరికీ కూడా నా విరమణ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోలవరపు కోటేశ్వరరావు గారుతో పరిచయం నాకు విజయవాడ పుస్తక మహోత్సవంతో ఎంత పరిచయం ఉందో, ఎంతకాలం నేను ప్రయాణం చేశానో పోలవరపు కోటేశ్వరరావుతో, అప్పటి నుంచి ఆయనతో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. కాకపోతే ఆ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత నా మిత్రుడు నారాయణరావు గారు మా సంస్థ నిర్వహణలో నిరంతరం మాకు అండగా ఉంటూ వచ్చారు. అంటే పోలవరపు కోటేశ్వరరావు ఆయన రూపంలో మాతో కలిసి ప్రయాణం చేస్తానని మేము భావించుకోవచ్చు. ఒక రచయిత తన జీవితకాలంలో సుమారు ఒక 100 వచనాలు రాసిన తర్వాత సాహిత్యంలో దాదాపు అన్ని కోణాలని ఆయన స్పృశించుంటారు. కాకపోతే సుదీర్ఘకాలం పాటు సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను పోలవరపు వారిని గొప్ప కథకుడుగా సంభావిస్తాను, అలాగే గొప్ప సాహితీవిత్తుడిగా సంభావిస్తాను. ఆయన కథకుడు 10 దాటి చేసిన పనులన్నీ ఆయన సాహిత్యం మీద ఉన్న అభిమానంతో చేసిన పనులుగానే మనం భావించాలి. వారి సాహిత్య సృష్టిని మొత్తాన్ని మీ ముందు ఆవిష్కరించడానికి కానీ, లేకపోతే నాతో వారికి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు మాట్లాడిన 4 మాటలు మించి చెప్పడానికి కానీ నేను ఇక్కడ రాలేదు. కేవలం విజయవాడలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న పుస్తక మహోత్సవంలో మా సంస్థకి అండదండగా ఉండి నడిపించిన ఒక వ్యక్తికి నా వంతు కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఆసీనులైన పూజ్య గురుదేవులు వెంకయ్యనాయుడు గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, విజయ్ కుమార్ గారికి, అమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాలంటిడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కనపడుతున్నానో లేదో నాకు తెలియదు, మీరు కొంతమందే కనపడుతున్నారు, ఫ్రంట్ సీట్లో వాళ్ళు అసలు కనపడలేదు. అయినా ఇది ఒకటే ఉంది కాబట్టి మైక్ పట్టుకొని మాట్లాడడానికి వేరే సపరేట్ మైక్ లేదనుకుంటా, ఏం ప్రాబ్లం లేదు. సరే, నిరంతరం సాహితీ శ్రమ చేసేటువంటి వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు.
ప్రభువెక్కిన పల్లకి కాదో అది మోసిన బొయ్యిలెవరని శ్రీశ్రీ అన్నట్టు మనం ఎన్నో పుస్తకాలు ఎన్నో ఆలోచనలు పేపర్లో పెడతాం. ఎన్నో ఆలోచనలు పేపర్ల మీద పెట్టి పేపర్లని ప్రింట్ చేయించి ప్రింట్ చేయించడానికి ఉపయోగపడేటువంటి విజయ్ కుమార్ లాంటి వాళ్ళని, ఆ తర్వాత వాటిని అచ్చువేసి తీసుకొచ్చిన తర్వాత గ్రంథస్థ రూపం దాల్చిన తర్వాత వాటిని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం చేయడానికి నిరంతరం తోడ్పడేటువంటి వ్యక్తి రచయిత పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇది ఆయన గురించి చెప్తే, ఇలాంటివి కొన్ని వెలుగును చూడాలంటే వాళ్ళ లాంటి వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పూనుకుంటున్నటువంటి విషయం ఏమంటే, ఇప్పుడే మాట్లాడాను 18వ తారీఖు మీరు అమెరికా వెళ్తున్నారంట కదా, ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే విశాఖపట్నం వెళ్ళి వెళ్తారా అండి అని అడిగాను. అంటే జనరల్గా మా విశాఖపట్నం వెళ్ళి వెళ్తాను సార్ అని చెప్పొచ్చు. అయ్యో భలేవాళ్ళు సార్, విశాఖపట్నం వెళ్ళి నెక్స్ట్ గుంటూరు ఒకటి ఉంది, తర్వాత చోట ఉంటుంది, తర్వాత ఏదో నంబూరు వెళ్ళాలి, ఇది చెప్పాడు ఆయన. ఇవన్నీ చూసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళి, అంటే నిరంతరం ఒక పనిని భుజాన వేసుకుని పల్లకి మోసేటువంటి మహనీయులు లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళు లేకపోయినా ఇంకా ఇక్కడ మన అందమంది ఉంటున్నారంటానికి అలాంటి వాళ్ళు కారణం. ఇలాంటి సాహితీ పుష్పాలు, సాహితీ వనం, ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై సాహిత్యానికి సంబంధించినటువంటి మంచి మంచి మాటలు, మంచి మంచి సువాసనలు వెదజల్లేటువంటి ఈ సభలో పాల్గొనటానికి ఎప్పుడూ నేను ముందుంటాను అని వచ్చేటువంటి మల్లెపువ్వు లాంటి తెల్లగా ఒక మల్లెపువ్వు లాంటి వనంలో వికసిస్తున్నటువంటి పువ్వుల వస్తారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఆయన 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 రాక ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మాకు తెలీదా, నువ్వు ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పాలా అనొచ్చు, కొన్ని చెప్పాలి. భగవంతుడు కూడా నేను భగవంతుడిని చెప్పుకునే స్థితి వచ్చింది, ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు, నేనేరా అంతా, మిగతా వాళ్ళందరూ ఎవరూ లేరు, నేనే ఇంత గొప్పవాడిని అని అర్జునుడు చెప్పాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని చోట్ల మనం మానవులైన వాళ్ళు ఉన్నా మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అంతటి మనం చెప్పుకోకపోయినా మన గురించి చెప్పేవాడు ఒకడు ఉండాలి. అందువల్ల మనం ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు హైదరాబాద్ వెళ్ళటం తెలియకపోతే వెళ్ళే రూట్ చూపించే వాళ్ళైనా ఒకడు ఉండాలన్నట్టు, ఇలాంటి ఫంక్షన్స్లో ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి వాళ్ళ యొక్క రాక ఒక ఉన్నత స్థితిని, ఒక అప్లిఫ్టింగ్ పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఎంత ఓపిక్గా ఇవాళ ఇట్లాంటి వాటి సంగతి ఏం వెళ్తాం లేవయ్యా బాబు నా బొట్టోడే అనుకుంటుంటాం జనరల్గా, ఏం వెళ్ళదు అక్కడ ఎవరు వస్తున్నారా ఆహా సర్లే నేను తర్వాత ఎప్పుడన్నా వద్దాంలే అని కాకుండా షార్ప్, ఇంత టైం అంటే అంత టైంకి ఆయన వచ్చి అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఎవరన్నా మాట్లాడేది అంత చిత్తశుద్ధిగా వింటూ ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి రావటం, ఇటువంటి వాళ్ళ యొక్క ఆ కలయిక ఒక అందమైనటువంటి కలయిక. ఐదుగురు వ్యక్తులు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదండి అన్నాడు. ఎవరు? లక్ష్మీప్రసాద్ గారు. ఇంకెవరు మాట్లాడరండి, అంటే ఎవరు మాట్లాడరండి అనే స్థితికి మనమే తెచ్చుకున్నాం. ఓ పట్టాను వదలం కదా మైక్ కనపడితే, అందుకని ఆ వదిలేటప్పుడు ఏ టైపులో కొడతామో మనకే తెలియదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన తెలుగు సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు నా బొట్టాడు వాళ్ళు వెళ్తూ గబక్కుని పక్క వెళ్తాడు, వెళ్ళి అక్కడ కాసేపాటు ఇటు తిరిగి మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ కాసేపాటు ఇటు తిరిగి ఇటు వస్తాడు. ఒక అంటే ఎక్కువ వాళ్ళలో ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం అంతా ఉండగానే ఈ విషయమంతా ఎదుటి వాళ్ళకి తెలియపరచాలి అనేటువంటి ఒక చిన్న లోపల కోరిక ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చుకోవడం కోసం పడేటువంటి తాపత్రయంలో చాలా రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా ఉండడానికి, కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వినేవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రకమైనటువంటి స్థితిలో మంచి సభా సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అది ఇందాకే మొన్న కాకినాడలో జరిగిన ఒక సభ గురించి వెంకయ్య నాయుడు గారు చెప్తూ అధ్యక్షుల వారు ఉపన్యాసకులు తప్ప ఇంకెవరూ వద్దు అని. అది ఒక అద్భుతమైనటువంటి విషయం, ఎందుకంటే ఆ ఉపన్యాసం చెప్పేవారు ఏదో చెప్పాలనుకుంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ అధ్యక్షుల వారు
దక్షత కలిగిన వాడు అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పటివరకు ఉంచాలి అనేటువంటి విషయం తెలుసు. ఇప్పటివరకు నువ్వు మాట్లాడింది చాలా బోరు కొట్టింది కాబట్టి నువ్వేదన్నా పోలవరపు కోటేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే దిగిపో అనేటువంటి స్థితికి దాకా నేను తెచ్చుకోకూడదు. కాబట్టి నాకు తెలుసు, ఆత్మజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుని ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇది అవసరం కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది, నాకు తెలుసు, నవ్వుతున్నారు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుని మాట్లాడవలసినటువంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి సభలు ఇవి. ఎక్కువ మంది తండోపతండాలుగా ఉండి బ్రహ్మాండమైనటువంటి గంభీర ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సభ కాదు కాబట్టి. సరే, పోలవరపు కోటేశ్వరరావు గారు రచించినటువంటి రెండు వాల్యూమ్స్, కొన్ని అంటే అంత సైజు బుక్ అది. నాకు వచ్చిన ఇదేంటంటే అది చదవడానికే కష్టంగా ఉంది, అది కష్టంగా ఉంటే టైం పడుతుంది. ఈయన అన్ని పేజీలు ఎట్లా రాశాడు? ఒకటి, మనం మామూలుగా చదవడానికి ఇంత ఇబ్బంది పడి ఇంత ఇబ్బంది అంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే రాయడానికి ఎంత టైం తీసుకుని ఉంటాడు ఆయన? అది రాయడానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదువుకుంటాడు? ఎన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకుని ఈ పుస్తకంలో పెట్టి అంత మదించి జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఇంత పెద్ద బుక్ అయిందంటే ఆ మహానుభావుడు జీవితాంతం సాహిత్యం కోసం ఎంత కృషి చేసి ఉంటాడో కదా అనే భావన కలుగుతుంది మనకి. ఎంత గొప్ప కృషి చేయకపోతే ఆ పుస్తకం చిరస్థాయిగా తర్వాత తరాల వారికి ఉంటుంది కదా. అందుకే లార్డ్ మెకాలే అంటాడు, ఐ వాక్డ్ 100 lines టు రైట్ ఏ సెంటెన్స్ అని. ఈయన భారతదేశం యొక్క స్థితిగతుల గురించి, సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి రాయటానికి ఐ వాక్ 100 miles టు రైట్ ఏ సెంటెన్స్, ఒక్క వాక్యం రాయాలంటే 100 miles నడిచానండి. అలాగే ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వాళ్ళు కాలికి బల్పం కట్టుకొని ఎన్నో శాసనాలు అన్నీ చదివి మదించి ఎన్నో ఎన్నో పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ పరిగ్రహం అంతా పుస్తక రూపంలో తెచ్చారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి మహనీయుల కోవకు చెందినటువంటి వాడు పోలవరపు కోటేశ్వరరావు గారు. ఆయన నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. ఆయన పుస్తకాలు మన లక్ష్మీప్రసాద్ గారు ఇవ్వటం ద్వారా, చదువుకున్న ద్వారా తెలిసినటువంటి వ్యక్తే తప్ప నాకు అంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ వీళ్ళకి ఆ రోజుల్లో నేను అనుకోవడం ఒక దేశభక్తికి సంబంధించినటువంటిది ఎక్కువ ఉండేది, రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు. వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క రేషనాలిటీ, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది లాజికల్గా ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన ఆ రోజు త్రిపురనేని రామస్వామి గారి దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా కృష్ణా జిల్లా మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద అక్కడక్కడ కనిపిస్తుందేమో అనిపించింది. ఈయన నేను చూసిన తర్వాత ఈయన స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియలు ఏదేమో అనిపించింది. అన్నిట్లో కథలు, కథానికలు, నాటికలు, నాటకాలు, ఇలాంటి గేయాలు వీటన్నిటినీ శ్రీనాథుడి దగ్గర నుంచి ఇవాళ వరకు వాళ్ళలో ఉన్నటువంటి చాటువుల దగ్గర నుంచి తీసుకుని అవన్నీ చదివితే కానీ అందులో సెలెక్ట్ చేసుకుని అది రాయడం, ఎంతటి సాహిత్యానికి ఇలా కృషి చేసినటువంటి మహనీయులు, ఇలాంటి మాణిక్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టుకుని ఎప్పుడో ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు, తొలకరి వర్షం పడ్డప్పుడు వెతుక్కుంటే అక్కడక్కడ వజ్రాలు అట్లాంటివి దొరుకుతాయంటారు. ఇలాంటి సభలు మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వజ్రాలు మనకు దొరుకుతాయి. అవి జాగ్రత్తగా మనం పదిలపరుచుకోవాలి. దే ఆర్ ఆల్ యాంటిక్స్ ఆఫ్ లిటరీ. ఇటువంటి వాళ్ళు మన ఇళ్లలో యాంటిక్స్లా దాచిపెట్టుకోవాల్సినటువంటి మనుషులు. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పోలవరపు కోటేశ్వరరావు గారు. పోతే ఇక్కడ ఓ మాట చెప్పాలి, వీళ్ళ మీద, ఈ కవుల మీదనండి, ఈ రచయిత మీదనండి, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా, లేకపోతే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు అనే దానికి. ఎందుకంటే కొంతమంది ఇదిగో ఎదురుగా వోల్గా గారు కూర్చున్నారు, ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీశ్రీ గారికి పోతన గారి మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉందేమో అన్న భావన నాకు కలుగుతుంది.
ఎందుకు కలిగింది అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నేను రామస్వామి గారు ఆ రోజుల్లో నాస్తికత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు గోరా గారు వీళ్ళందరూ దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడు నాస్తికత్వం ఆస్తికత్వానికి మధ్య ఒక అందమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధం అందంగా ఉంటుందో ఒక హాయిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను, అదేంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీశ్రీ గారికి పడదంటానికి ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు యుద్ధం అందంగా ఉండటం ఎలా ఉంటుందంటే, శ్రీశ్రీ గారు ప్రసన్న కుసుమాయుధం అనే ఒక పుస్తకం రాశారు మా గురువు గారు, ఎవరు ఎస్వి జోగారావు గారు. అది ప్రసన్న కుసుమ ఆయుధం, అదంతా అట్లాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు. శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దానికి ప్రసన్న కుసుమాయుధం అనే దానికి ఫోర్వర్డ్ అని రాసి ఇంగ్లీష్లో రాశాడు. దిస్ ప్రసన్న కుసుమాయుధం ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ విచ్ హ్యావ్ అని ఏదో ఆయన ఇంగ్లీష్లో రాసి అక్కడ పెట్టారు. ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయటం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశాడు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, శ్రీశ్రీ గారికి తెలుగు అన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు భోజనం చేస్తాడు, తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తెలుగు గాలి పీల్చుకుంటాడు, కానీ తెలుగు అంటే గిట్టదు, ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐకి అన్నాడు. శ్రీశ్రీ అని కూడా అలా ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐకి అన్నాడు. అప్పుడు మేము చూసి, అబ్బా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటే ఇంత గొప్పగా ఇన్ని విమర్శించాడు, ఇప్పుడు ఈయనే విరిపలే ఇస్తాడు అన్నట్టు చూసాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, 1000 పడగలు, 1000 పిడకలు, చాదస్సపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద బుడగలు, నారాయణ నారాయణ అన్నాడు అతను. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐకి తెలుగు అంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే, ఆయన ఈయనన్నా ఈయన ఆయనన్నా సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి, వాళ్ళిద్దరూ యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అందుకని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇందాక బొమ్మెర పోతన గారు, ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, శ్రీశ్రీ గారు వెలుగునీడల సినిమాలో రాస్తారు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం అని చెప్పాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీశ్రీ. దానికి నో సెకండ్ థాట్ ఫర్ దట్. ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందండి, మీ చాదస్సం మండాన్ని మీరు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఒక విషయం ఏం చెప్తానంటే, ఇందు గలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అంటాడు అతను. దేవుడు ఇందుకలడు అందులేడని సందేహం వలదు, ప్రతి చోట ఉన్నాడు 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 అంటారు, కానీ ఎందెందు వెతకి చూచిన అందందే గలడు, కానీ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, వెతకి చూడాలి అని చెప్పినట్టు. అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు, ఏది తనంత తానైది దరికి రాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటే అతను ఎంత దగ్గరకు దిదుగోరా, నేను దేవుడి కిరీటం చూసావా, మెళ్ళో పాము చూసావా, నేను ఫలానా అని చెప్పడు. ఏది తనంత తానై నీ దరికి రాదు, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్ అని చెప్పాడా అన్న భావన నాకు కలుగుతుంది. ఒక్కొక్కసారి దూర్జేటి చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆయన అప్పటికి దూర్జేటి గారు శ్రీకాళహస్తి మహత్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఆలోచిస్తే ఈ దూర్జేటి గారి మీద బౌద్ధ ప్రభావం ఏమైనా ఉందేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటున్నానంటే ఎంత గొప్పవాడు, నాకు తెలిసి దూర్జిత్ అంటే విప్లవ కవి ఇంకొక లేడేమో అనిపిస్తుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి కవిత కేల కలిగను ఓ ఈ అతులిత మాధురి మహిమ అంటాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను కూర్చోబెట్టుకుని ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఈయన దూర్జటి గురించి అంత అద్భుతంగా చెప్పాడు. స్తుతమతి అయిన అంతటి గొప్పవాడు, అతని కవిత్వానికి అతులిత మాధురి మహిమ.
అంటే తూకానికి కూడా వేయటానికి వీలు లేనటువంటి మాధురి మహిమ ఈయన కవిత్వానికి ఎలా వచ్చిందని. అతనంటే రాజుల మత్తులు వీరి సేవ నరకప్రాయం అంటాడు ఇతను. చెప్పండి, ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె తిట్టవు కావాలి. ఏ చెప్పవా, నువ్వు పొగుడుతో బాగానే ఉంది, మీ బతుకుల దగ్గర మేము పనిచేయడమే మా కర్మ అన్నాడు. అన్నంతటి విప్లవ కవి ఎవరున్నారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అది భీముడు లాంటి విప్లవ కవి దూర్చేటి అయితే పోతన ధర్మసూతి మెత్తని పులి అంటాం చూడండి, అలాగా చాలా మెత్తగా అతను చెప్పగలడు. సత్కవులు హాలిక్కులైననేమి, కందమూల కౌద్ధాళికులైననేమి, నిజధార సుతోరధర పోషణార్థమై అని ఈ మనదేశ్వరాధములకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా సత్కవులు హాలిక్కులైననేమని ఆయన తిట్టాడు. వీళ్ళందరూ అప్పటి ఇప్పటి మనకేదో విప్లవ కవులు, మన చాలా గొప్పవాళ్ళం, మన కవిత్వంలో చాలా విప్లవం ఉంది, పదండి ముందుకు పదండి దోశ, ఇవన్నీ చెప్పిన మాట వాస్తవం కాదంటలేదు. కానీ అంతకుముందే విప్లవాన్ని దూషించి అదే దూసుకెళ్ళిపోయి చెప్పినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అందులో నేను బౌద్ధ ప్రభావం ఉందని నేను ఎలా అనుకోగలిగానంటే, నాకు ఎలా అనిపించిందంటే, మనం ఏ కోణంలోంచి చూస్తే ఆ కోణంలో కనిపిస్తుందా, ఏ వేదంబు పఠించే లోత భుజగం ఏ శాస్త్రములు చూచెన్ తాను ఏ విద్యాభ్యసనం మరచ కరి చెంచు ఏ మంత్ర మోహించెన్ బోధా విభావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తి ఏగాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఏ వేదం చదువుకుంది సాలెపురుగు, ఏ వేదం చదువుకుంది పాము, ఎక్కడ విద్యాభ్యాసం చేసింది ఏనుగు, కన్నడు చెంచు, వాడు ఏ మంత్రాలు ఊహించాడు ఏమి తెలియదే. కాబట్టి వీళ్ళందరికీ తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, నీ పాద సంసేవన ఆసక్తి ఏగాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర అని ఈయన చెప్పినటువంటిది ఏంటంటే, వేదాలు యజ్ఞాలు పురాణాలు ఇవన్నీ ఏమి చదువుకోక్కర్లేదయ్యా, నీ పాద సంసేవన నీ పాదాన్ని పూజించటం సేవించటం అనేటువంటిది అనే భక్తి భావన నీలో ఉంటే సరిపోతుందని చెప్పాడు. భక్తి అంటే మన వాళ్ళకందరికీ ఏం గుర్తొస్తుందంటే, భక్తి అనగానే బ్రహ్మాండమైనటువంటి పూజలు పులసుకుని ఇంట్లో చూడండి, బ్రహ్మాండ డెకరేషన్ ఎలా ఉందండి గురుగారు, మామూలుగా లేదు, 5 లక్షలు ఖర్చు పెట్టాను డెకరేషన్కి అంటాడు. స్వామికి మనం డెకరేషన్ ఖర్చు పెట్టడం ఏంటి, మనం ఆయనకి ఇవ్వటం ఏంటి, ఆయన మనకి చేయటం ఏంటి అనేటువంటి ఆలోచన ఇవాళ బ్రహ్మానందానికి వచ్చింది కాదు, ఆయనకే వచ్చింది అప్పుడు దూర్చటి. పరమశివుణ్ణి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు నీవు చెట్టుండనేల, నీవు ఆకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు, నీకిందేటికే లింగమా అని దేవుణ్ణి ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి వ్యక్తి దూర్చటి. ఇన్ని జాగ్రత్తగా మనం ఒక పక్కకి తీసుకెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏమక్కర్లేదు రా, దేవుడికి దండం పెట్టుకోండి చాలు, వీటన్నిటికీ కొంచెం వీటి దూరంగా దగ్గరగా పెట్టుకుని మనం ఆలోచించగలిగితే సరిపోతుందనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడా దుర్జటి అనేది. ఇటువంటి వాటన్నిటినీ ఇప్పుడు మనం మన సాహిత్యంలో మనం చెప్పేటువంటి వాటిలో వాళ్ళు చెప్పినటువంటి ఆయనకేమీ రాకాదు, ఓ స్వామి ఇటువంటి ఓ స్వామి అనేది రాయలసీమ వైపు చాలామంది అతి సాధారణంగా మాట్లాడే మాటలు, ఓ స్వామి ఆయన మాటింది స్వామి ఏంది నువ్వు చెప్పేది అంటారు. స్వామి అనేది ఆయన నాటకీయతలో చెప్పింది, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో పులుల్ సింగముల్ కాశం పెట్టి పుట్ట నట్టడివిలో కలజువ్వి క్రీనీడ ఏ ఆసం గట్టిది ఇల్లు, నీ వాకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు అనేటువంటి ఒక స్నేహభావం కాదు ఆత్మీయ భావంతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం ప్రేమించినప్పుడు పూజించినప్పుడు తథాస్తు నేనున్నాను. అందుకే ఆయన బంబెర పోతని చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది లావక్యంతే లేదు ధైర్యంబు విలోలంబయ్య ప్రాణంబుల ఠాబుల్ దప్పెన్ మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇత పరం పెరుగ మన్నింపందగున్ రావే ఈశ్వర కబవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నప్పుడు ఇంకా ఆ క్షణం దాకా వెళ్ళి రెండు చేతులెత్తి ఆర్తత్రాణపై త్వమేవ శరణం గతిర్నాస్తి అని అనగలిగినప్పుడు సిరికిని చెప్పాడు, శంఖ చక్రయుగమని చేదో ఈ సందిప్పాడు, పక్కనున్నాళ్ళు ఎవరు ఏంటి ఏమి ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడిని రక్షిస్తాడు. భక్తుడు ఎవడైనా స్వామి తిట్టినా ఒప్పుకుంటాడు కానీ
స్వామి భక్తుల్ని తిట్టుకుంటే ఒప్పిన దాటకాలు ఎక్కడా లేవు. స్వామిని సేవించేవాడిని తిడితే సహించేటువంటి శక్తి దేవుడికి ఎప్పుడూ ఉండదు. అటువంటి వాటిని జాగ్రత్తగా ఏర్చి కూర్చి శ్రీనాథు చాటువుల్లో చెప్తారు. పాలవర పోలీసురావు గారు చూశాను నేను వాటిలో ఉన్నటువంటి విషయాలు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంత ఆ పరిశీలనలో ఆయన చెప్పినటువంటి విధానంలో కొంచెం అటువైపు మొగ్గు చూపారన్న భావన కలుగుతుంది పాలవర పోలీసురావు గారి దానిలో. ఎందుకంటే అది జీవితం, జీవితం నేర్చిన సత్యంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి. ఇప్పుడు అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథనే అంటాడు గురుదడప్పారావు గారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో అనే కవితలో అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథనే అని ఊరికే మామూలుగా అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అని ఏదో ఆయన రాగయుక్తంగా పాడితే మనం వినటం కాదు. అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడికి 10 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ 70-80లో వీడు మూట కట్టేశాడు అనుకోండి, వాడికి ఏదో నర ఆ పైకి వెళ్తే ఇవేవి ఉండవు, అవన్నీ ఉండవు కాబట్టి పక్కన అంటే భార్య ఉంటేనే